జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామహచ్చిపేట గ్రామంలో మూడపల్లి జల నేను ఉండగానే రెండవ పెళ్లి చేసుకున్నాడని భర్త ఇంటి ముందు నాకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఫస్ట్ బిడ్డ పుట్టింది, మళ్ళా కొడుకు పుట్టింది 2004. కొడుకు పుట్టినాక పిల్లవాడు అనారోగ్యంతో చనిపోయింది. అయితే చనిపోక ముందు ఏమన్నాడు, కొడుకు అయితే కాకుండా ఆపరేషన్ చేయించుకో బిడ్డ కూడా తగ్గదు వల్ల అన్నాక నాకు ఫస్ట్ ఆపరేషన్, సెకండ్ సారి డాక్టర్ అడిగితే మా ఆయన అయితే ఇట్లా చెప్పిండు, కొడుకు అయితే ఏ ఎవరు బిడ్డ అయితే తగ్గదు అని చెప్పిన. చెప్పినాక అమ్మ కొడుకి అనని కాకుండా చేసారు. కాకుండా చేసినాక సంవత్సరం మంచిగా ఉన్నాడు పిల్లగాడు, సంవత్సరం అయినాక అనిపోయింది. ఇది మంచిగా లేకుండా కూడా మాలేసి 100,000 రూపాయల పైన ఖర్చు పెట్టినాం, అయినా బతకలేదు. ఇది చనిపోయిన నుండి నాకు వద్దు అనని లొల్లులు. ఇప్పుడు 2014 నుంచి నేను మా వాళ్ళ ఇంటికనే ఉన్నా. కేసులు ఇవన్నీ పంచాయతీలు అయినా ఏడికైనా నాకు న్యాయం చేయాలి. మరి ఇట్లా గాలి అయ్యి ఒకవేళ కాకపోతే మంచిగా ఉండదని నా బిడ్డ నేను పొద్దున 8 గంటలకు ఇక్కడికి వచ్చింది. వచ్చేసరికి మా ఆయన లేడు, మా అత్త మా మామ ఇద్దరు ఉన్నారు. నా బిడ్డను నన్ను ఇంట్లోకి ఒకటి ఇక్కడికి దర్వా తీసుకొని తాళం వేసి కుర్చేసుకొని అడ్డం కోసం నా ఫోటో కూడా నా బిడ్డ తీసింది. ఇక సర్ప మా ఆయన వచ్చింది. మా ఆయన వచ్చినాక ఏమన్నా, నువ్వు పెళ్లి చేసుకున్నావని మాకు తెలిసింది, అదోతో వచ్చింది బయటకు దిగుదాన్ని, మాది విడాకులు కానీ నేను ఏ రకంగా చేసుకున్నాను అని అంటే, నాకు సర్పంచ్ చెప్పిన నేను చేసుకున్నా, ఏం చేసుకుంటావు చేసుకోపా, నువ్వు ఏం చేస్తావు చెయ్యిపో అని అన్నాడు. అన్నాక మేము సర్పంచ్ దగ్గరికి పోయినాం. అన్నయ్య మరి ఇట్లా అంటుండు, మరి మీరు చెప్పుతనే చేసుకున్నా అంటుండు. ఏం లేదు, నాకు ఏమి ఇయ్యలేరు, నన్ను నోళ్ళు అడగలేదు, నీకు విడాకులు ఇష్టమా, నోళ్ళు అడగలేరు. నా సామాన్ కూడా నేను ఒక్కటి కొండవు, నేను కట్టుబట్ట మీద పోయినా. ఇప్పటికీ ఇంట్లోకి పోయి సుత్త మొత్తం ఉన్నాయి నా సామాన్ అంతా. ఇప్పుడు 2014 తాపకు వచ్చినప్పుడల్లా పిలిపించిన కొద్దీ ఏ చూస్తా నా బిడ్డకు పెళ్లి చేసి ఇస్తా, మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అనుకుంటా బయట పడుతుంది. దేశం ఇప్పుడు 3 సార్లు పోయి వచ్చింది 2014 నుండి. ఇప్పుడు మొన్న వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఇది జరిగింది.